గ్రామాల్లో పరిశుద్ధ మెరుగుపరిచేందుకు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా 24 చెత్త సేకరణ రిక్షాలను మండలంలోని అన్ని పంచాయతీలకు పంపిణీ చేయడం జరిగింది. గ్రామాల్లో పరిశుద్ధ మెరుగుపరిచేందుకే ఈ చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ సుబ్బారావు తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ చెత్త రిక్షాలను ప్రతి గ్రామ పంచాయతీలో పరిశుద్ధ మెరుగు ఉపయోగించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండమ్మ, జెడ్పీటీసీ జంపాన రాఘవులు, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాసులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, మండల అధికారులు పాల్గొన్నారు. మన కావల మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు కలిపి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి 24 ట్రైసైకిళ్ళు వచ్చాయి. వీటిల్లో 6 రకాల చెత్త బుట్టలు దీనిలో పెట్టుకొని తడి చెత్త, పొడి చెత్త విడిచేసి ప్రతి ఇంటికి ఈ సైకిల్ వస్తుందండి. ఈ సైకిల్ ద్వారా గ్రీన్ అంబాసిడర్ అంటే హరిత రాయబారులు ప్రతి గ్రామంలో ఉన్నారు. ఈ చెత్తను తీసుకుపోయి అక్కడ ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ ఒకటి ఉంది, అంటే చెత్తను శుద్ధి చేసే కేంద్రం ఉంది. ఈ సైకిల్ ద్వారా ఆ యొక్క కేంద్రానికి చెత్తను ప్రతిరోజు తీసుకెళ్తారు. ఇది ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి, పెద్ద గ్రామ పంచాయతీలకి 2 లెక్కన ప్రభుత్వం వారు కేటాయించారు. దాన్ని ఈరోజు మండల పరిషత్ అధ్యక్షుల వారి సమక్షంలో ఈ యొక్క పంచాయతీ కార్యదర్శులకు పంపిణీ చేయడం జరిగింది. దీని అందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను.